కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం, ఎజెండాలో రుణమాఫీ, బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు. కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే పోచారం, జానారెడ్డితో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భేటీ. తెలంగాణ బిడ్డగా సింగరేణి ప్రాధాన్యత తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయబోమన్న కిషన్రెడ్డి. శ్రవణపల్లి బ్లాక్ను సింగరేణికి కేటాయించాలి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కోరిన భట్టి విక్రమార్క. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి, సింగరేణిపై ప్రత్యక్ష పోరాటం చేస్తామన్న జగదీష్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడి నామినేషన్, బలపరిచిన కూటమి నేతలు. ఏపీ శాసనసభ రేపటికి వాయిదా, తొలి రోజు 171 మంది ఎమ్మెల్యేల ప్రమాణం. మియాపూర్ ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసేందుకు యత్నం, డబుల్ బెడ్రూమ్ పేరుతో గత సర్కార్ మోసం చేసిందని ఆవేదన. తమిళనాడులో 47కు చేరిన కల్తీసార మృతుల సంఖ్య, ముగ్గురు నిందితులకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. ఢిల్లీలో భారీ వర్షం, ఎండ వేడిమి నుంచి నగరవాసులకు ఉపశమనం. మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 73,000.